రెండు జెండాలు ఒక్కటి చేసి కొట్లాడదాం. సిపిఐ సిపిఎం ఉమ్మడి సమావేశంలో కూనం నేను. ఇక సీట్ల కడతాంది వీళ్ళ పంచాయతీ. ఇక్కడ మన తమంతట తాము వస్తేనే మద్దతు ఇస్తున్నాం తప్ప, వాళ్ళంతట వాళ్ళు వచ్చి వేరే పార్టీ వాళ్ళు మమ్మల్ని మద్దతు అడిగితే మద్దతు ఇస్తున్నాం తప్ప, మాకు మేముగా ఎన్నడూ కూడా వాళ్ళ దగ్గర పోయి మద్దతు అడగలే. అసలు ఈ మద్దతు ఇచ్చే పంచాయతీ అంతే ఎందుకు? సిపిఎం సిపిఐ రెండు కలిసి కొట్లాడదాం. మన వాటా ఏందో, మనం ఎన్ని సీట్లలో మన బలం ఉన్నదో మనం అన్ని సీట్లలో పోటీ చేసి నిలబడదాం, కలబడదాం అని చెప్పేసి ఇవాళ సిపిఎం సిపిఐ పార్టీలు ఇవాళ హైదరాబాద్ నాంపల్లి గ్రౌండ్ లోపల మీటింగ్ అవ్వడం జరిగింది. సిపిఎం సిపిఐ కలిసి తొలిసారిగా వాళ్ళు సమావేశం అవ్వడం అనేది చరిత్రాత్మకం అంటూ కూనంనేని సాంబశివరావు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చెప్పడం జరిగింది. ఇది శుభోదయం, అరుణోదయం, ఈ సమావేశం ఒక యూనిక్ అని చెప్పేసి ఆయన అభివర్ణించడం జరిగింది. సిపిఎం సిపిఐ ఉమ్మడి సమావేశం ఇవాళ హైదరాబాద్ నాంపల్లి గ్రౌండ్లో నిర్వహించింది. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ రెండు పార్టీల జెండాలను ఒక్కటి చేసి కొట్లాడదాం అని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. అదే సందర్భం లోపల ఇతర పార్టీలకు అవసరం వస్తేనే వాళ్ళు మన దగ్గరకు వస్తున్నారని చెప్పారు. వాళ్ళందరూ వాళ్ళు వస్తేనే మనం మద్దతు ఇస్తున్నాం తప్ప, మాకు మేము ఎప్పుడు కూడా పోయి మద్దతు ఇవ్వలేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఏమైపోయింది, ఈ రెండు పార్టీలు ఎర్రజెండా పార్టీలు పూర్తిగా వాళ్ళ అస్తిత్వాన్ని వాళ్ళ ఉనికిని కూడా కోల్పోయినటువంటి పరిస్థితి ఉన్నది. కనీసం ఇప్పటికైనా వాళ్ళు ఏడనే ఒక దగ్గర ఓ 10 స్థానాల లోపల వాళ్ళకు బలం ఉన్నా, 20 స్థానాల్లో ఉన్నా, 40 స్థానాల్లో ఉన్నా వాళ్ళు మాత్రమే పోటీలో ఉండి వాళ్ళు కనీసం వాళ్ళ ఎమ్మెల్యేలను వాళ్ళ ప్రాతినిధ్యాన్ని చట్టసభ లోపల ఉంచగలిగితే ఆ ఎమ్మెల్యేలు అంటే ఆ పార్టీలు ఇంకేమన్నా మనగలుగుతాయి తప్ప, లేదంటే ఎప్పటికీ వాళ్ళుగా ఏదో ఒక పార్టీకి మద్దతు ఇస్తూ ఉన్నారా అంటే ఉన్నారు, లేదంటే లేదనే పరిస్థితే ఉంటుంది. ఇట్లయితే ఇక ఇప్పటికైనా ఈ రెండు పార్టీలు కలిసి ముందుకు పోతే ఆ రెండు పార్టీలకు ఏమన్నా భవితవ్యం ఉండేటువంటి అవకాశం అయితే ఉన్నది. ఇక కూలీలకు టెంటు నీడ, ఓ రైతు వినూత్న ఆలోచన, శుభకార్యాలకు టెంట్ వేయడం సర్వసాధారణం. కానీ మహబాద్ జిల్లాలో ఓ రైతు వినూత్నంగా ఆలోచించి కూలీల కోసం టెంట్ వేసిండు, దాని నీడలో కూలీలతోటి మిర్చిని గ్రేడింగ్ చేయించిండు. గుర్రాలగుట్ట తండాకు చెందిన బిచ్చ అనే రైతు 4 ఎకరాల లోపల మిర్చి పంట సాగు చేసిండు. ఓవైపు ఎండలు మండిపోతుండడంతో 6 బయట టెంట్ వేసి నీడలో కుర్చీలతోటి మిర్చిని గ్రేడింగ్ చేయించిండు. మంచిది. ఇక రైతులకు అసలే ఎండాకాలం దంచి కొడుతున్నాయి, రైతు మంచి ఆలోచన చేసిండు. వచ్చినటువంటి కూలీలకు అటు నీటి సదుపాయం కల్పించి పైన కొంత టెంట్ వేసేసరికి నీడ పట్టున కొంచెం పనిచేసేటువంటి వాళ్ళకు ఫ్రీగా పని, కొంచెం ఇబ్బంది లేకుండా పనిచేసేటువంటి వెసులుబాటు అయితే ఉంటుంది. ఇక